हाई फ्रेंड्स मन एंतु दगर दर आइंग्स चूप्चन जी आरो ड्राइंग ड्राइंग परचय दगर दर ई कंप्लीट मन की ईद ड्राइंग्स डिफरेंट डिफरेंट उदाहरण की फर्स्ट वन डिजाइन मन चा चय चूस रेडो दाटो कोई वस्तुल पेंसिल तो शेडिंग से चूसा मूडो ड्राइंग पेंसिल शेडिंग की ड्राइंग काकुंडा पेंटिंग एला चेयालो चूसा तरवाता नेचुरल ड्राइंग संबंधी कोई फ्लावर चूसा अदे विधंगा मन की मेमोरी ड्राइंग संबंधी कोई बर्ड्स एनिमल्स मन चूडम जरिगिंदी मरी ऐदु ड्राइंग कूडा डिफरेंट अयिते ई आरो ड्राइंग एंटंटे पैटर्न डिजाइन ई डिजाइन संबंधी एग्जाम एला उंटुंदी एला ड्रा चेयालो मीकु इप्पुडु चेप्तानु जाग्रत्तगा चूडंडि फर्स्ट वन ఈ ప్యాటర్న్ డిజైన్ అనేది మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే మీకు ఇచ్చినటువంటి డిజైన్ ఏదైతే ఉందో అదే విధంగా మనకు సంబంధించినటువంటి ఈ ప్యాటర్న్ డిజైన్ లో మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్ సింపుల్ గా వాడు అడుగుతాడు ఏమీ లేదు మూడు రకాలుగా ఉంటుంది దీని మీకు ఇచ్చినటువంటి డిజైన్ ని పెన్సిల్ తో అందంగా గీయమంటాడు అయితే డిజైన్ ఏది అనేది వాడు మెన్షన్ చేస్తాడు ఉదాహరణకి ఎక్కడ ఇచ్చినటువంటి ఫ్లోర్ డిజైన్ సరిగా గీయండి అంటాడు రెండోది వాల్ డిజైన్ మీకు ఇచ్చిన వాల్ డిజైన్ ని ఇచ్చిన కొలతలతో చిత్రించుము అంటాడు లేదు మూడోది మీ ముందుంచినటువంటి సారీ బోర్డర్ డిజైన్ ని పెన్సిల్ తో అంగముగా గీయుము అని ఈ విధంగా మనకి ఇచ్చిన మూడు డిజైన్స్ ఎగ్జామ్ పేపర్ లో ఎక్కువ అడగడం జరుగుతుంది ఈ ఎక్కువ అడిగిన పేపర్ లో ఉదాహరణకి ఫస్ట్ వన్ మీకు ఒక డిజైన్ ఇచ్చాడు కానీ ఆ డిజైన్ ఏంటి వాల్ డిజైనా ఫ్లోర్ డిజైనా సారీ బోర్డర్ అనేది మీరు జాగ్రత్తగా గమనించి డ్రా చేయాలి సరే వాల్ డిజైన్ ఎలా ఉంటుంది సారీ బోర్డర్ డిజైన్ ఎలా ఉంటుంది ఫ్లోర్ డిజైన్ ఎలా ఉంటుంది గమనిస్తే మీరు ఒక డిజైన్ ఒకటి ప్రాక్టీస్ చేయండి అదే డిజైన్ ని వాల్ డిజైన్ గా ఫ్లోరల్ డిజైన్ కింద సారీ బోర్డర్ డిజైన్ కింద మనం మలుచుకోవడానికి అవకాశం ఉంది మరి ఈ డిజైన్ సంబంధించి నేను గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఇంటి ముందు ముగ్గులు పెడతారు రంగవల్లి అంటారు ఆ డిజైన్స్ కాని మీరు వేసుకునే వస్త్రాల మీద సారీ గాని పంజాబీ డ్రెస్ మీద గాని డోర్ కర్టెన్స్ మీద కాని కొన్ని డిజైన్లు కనిపిస్తాయి ఈ డిజైన్లే మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూడు డిజైన్లు ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ డిజైన్ ఫ్లోర్ డిజైన్ ఫ్లోర్ అంటే అర్థం ఏంటి కింద ఉన్నటువంటి భాగాన్ని మనం టైల్స్ కాని కిన్నున్నటువంటి ఈ యొక్క మనకి కంకర్ తో పూసినటువంటి వాటి మీద పైన ఒక డిజైన్ గీస్తారు లేదు అంటే మన ఇంట్లో ఫ్లోర్ ఉంటుంది అంటే క్రింద టైల్స్ లో లేకపోతే ఇంత ముందు పెయింట్ తో చేసే కొన్ని డిజైన్లు కింద ఉన్నవి ఫ్లోర్ డిజైన్ అంటారు దాన్ని ఫ్లోరల్ కింద ఉన్నటువంటి డిజైన్ మనని ఫ్లోర్ డిజైన్ అంటారు ఇది మన హౌస్ కి కింద వేస్తారు ముగ్గు గాని
శారీస్లో కానీ మనకు కనిపిస్తుంది. ఇక ఫ్లోర్ డిజైన్ కాకుండా వాల్ డిజైన్, వాల్ అంటే గోడ, గోడ మీద మన సీనరీస్కి అందంగా డిజైన్ చేస్తూ ఉంటారు, దానిని వాల్ డిజైన్ అంటారు. ఇక లాస్ట్ది శారీ బార్డర్ డిజైన్ అంటారు. ఇది స్త్రీలు యొక్క చీరల మీద శారీకి కింద ఉన్నటువంటి డిజైన్ని బార్డర్ డిజైన్ అంటారు. మరి డిజైన్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అంటే, ఫస్ట్ వన్ ఇక్కడ కొన్ని మీకు డిజైన్ చేపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఫ్లోర్ డిజైన్ వాళ్ళు ఇస్తే ఫ్లోర్ డిజైన్ ఎలా ఉంటుంది, ఎలా డ్రా చేయాలి అన్నది మీకు చూపిస్తాను. ఫస్ట్ది ఫ్లోర్ డిజైన్, దీన్ని ఫ్లోర్ అంటాం. ఫ్లోర్ మనం టైల్స్ మీద కానీ మన ఇంటి లోపల కానీ లేదు వరండాలో వేసుకునే డిజైన్ని, ఇది ఫ్లోరల్ డిజైన్. ఇది ఫస్ట్ దాన్ని ఫ్లోర్ డిజైన్ అంటాం. ఈ విధంగా ఉంటుంది. రెండవ డిజైన్ వాల్ డిజైన్. ఈ వాల్ డిజైన్ ఏంటంటే దీనికి దీనికి తేడా, ఇది రౌండ్లో ఉంటుంది, ఇది పలకల కింద ఉంటుంది చతురస్రంలో. ఇప్పుడు ఫ్లోర్ సర్కిల్లో చూసి వాల్ డిజైన్ని చతురస్రంలో నాలుగులు పలకల కింద మనం చూసాం. మరి శారీ బార్డర్ ఎలా ఉంటుంది, ఇలా చూసినప్పుడు మనకి ఇక్కడ శారీ బార్డర్ లైన్గా కనిపిస్తుంది. మీరు గమనించినట్లయితే ఇది సింగిల్గా ఉంది సర్కిల్లో, ఇది నాలుగు పలకల కింద ఉంది. శారీ బార్డర్లో దగ్గర దగ్గర ఒకే డిజైన్ మూడు కింద కనిపిస్తుంది మనకి. సో ఇది ఫస్ట్ది ఫ్లోరల్, వాల్ డిజైన్, శారీ డిజైన్. చూశారు కదా మనం ఎంతవరకు చెప్పిన దాంట్లో త్రీ డిజైన్స్ మీకు నేర్పించడం జరుగుతుంది. ఒకటి ఫ్లోర్ డిజైన్, వాల్ డిజైన్, శారీ బార్డర్ డిజైన్. ఒక్కొక్కసారి ఏమంటున్నాడంటే వాడు ఈ మూడు కాకుండా డోర్ కర్టెన్కి సంబంధించి ఒక డిజైన్ గీయమంటున్నాడు. మీరు డోర్ కర్టెన్ గీయమనేప్పుడు కొత్తగా ఆలోచించాల్సిన పని లేదు, ఎందుకంటే శారీ బార్డర్ డిజైన్ని నిలువుగా గీస్తే అదే కర్టెన్ డిజైన్. సరే మరి అసలు డౌట్ ఏంటంటే ఇక్కడ సార్ వీడు చెప్పినట్టు డిజైన్ కలర్ వెయ్యాలా, కలర్ వెయ్యాల్సిన అవసరం లేదు. మీరు వేసే డిజైన్స్కి పెన్సిల్తో వేస్తే సరిపోతుంది. ఓన్లీ పెన్సిల్తో మాత్రమే డిజైన్ వేసి షేడింగ్ చేయాలి. హయ్యర్ వాళ్ళు మాత్రం డిజైన్కి కలర్ చెయ్యాలి. గమనించండి, పెన్సిల్తో మాత్రమే ఈ డిజైన్ గీస్తారు, హయ్యర్ వాళ్ళు మాత్రం డిజైన్కి కలర్ వేయాల్సి ఉంటుంది. వాడు ఇచ్చే క్వశ్చన్ ఒక్కొక్కసారి మీకు తికమక్క కింద కూడా ఉండొచ్చు. ఉదాహరణకి ఒక భరతనాట్యం చేసే స్త్రీ కింద ఉన్నటువంటి డిజైన్ గీయమంటాడు. అలా అన్నప్పుడు మన భరతనాట్యం కాదు, భరతనాట్యం దేని మీద చేస్తారు, ఫ్లోర్ మీద చేస్తారు, అంటే ఫ్లోర్ డిజైన్ గీయమని అర్థం. సో అందుకని మీకు ఇచ్చిన డిజైన్ క్వశ్చన్ మార్క్ని జాగ్రత్తగా గమనించి చదివి ఈ డిజైన్ పూర్తి చేయండి.